మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇదిగో అన్న కూర్చున్నాడు కదా, ఆయన ఎడవకాలు చెప్పు, భోజనం చేస్తాం అన్నమాట. పోటి పాయ నలకాయ కూర పేజా ఫ్రై అన్నీ చికెన్లు మటన్లు ఫిష్ అన్నీ ఉన్నాయి. నేను ఆయన భోజనం చేస్తుంటే రెండు మూడు సార్లు చూసిన ఎక్క తినాడు, అందుకనే బక్కపానం కొంచెం కొంచెం తింటాడు. కానీ అన్ని వెరైటీలు ఉండాలని అన్నీ పెట్టుకొని తింటున్నాడు. ఇక తింటుంటే కే యువరాజ్ వచ్చాడు, కేటీఆర్ వచ్చాడు. వచ్చి నాయన నాకు ఒకటి కావాలి అన్నాడు. ఒకటే రాబోయి మస్తున్నాయి రాదు, లేదన్నా ఇవన్నీ వద్దు నాకు. ఏం కావాలరా భయ్, నీకు పోటీ కావాలనా, పాయ కావాలనా, తలకాయ కూర కావాలనా, బేజా ఫ్రై తింటావా చెప్పు అంటే ఇవన్నదన్నా నాకు. నాయన నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా పగలైనా అవుపే ముఖ్యమంత్రి పదవి నేనేం చేయాలరా? నువ్వు జాతీయ రాజకీయాలకు పోను ఆయన, ఆడ పోయి చక్రం తిప్పు అంటే అరే ఆడ తిప్పనీక చక్రం లేదు బొగరం లేదు ఏం తిప్పనీక లేదు ఆడ, ఇది కాని పని కానీ అంటే లేదు నాకు కావాల్సిందే. ఎట్టి పరిస్థితులు కాదు, ఏమరా బెదిరిస్తున్నావా? ఇక నువ్వేమన్నా అనుకో నాకు కావాలి, నా నీకే కాదు నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను కూడా మున్సిపల్ మంత్రిని అనేక పోర్ట్ఫోలియోలు ఉన్నాయి నాకు, నాకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది అన్నాడు. ఏదరా అంటే 2023 తర్వాత లొట్ట పీస్ వస్తుంది, మనకి ఏం లేదు ఇక్కడ, మొత్తం ఇంటికి పోయినట్టున్నాము. ఇక నేను ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలనే కావాలి నాకు, ఇయ్యి నువ్వు జాతీయ రాజకీయాలు వేసి ఎక్కడ తిప్పు అన్నాడు. అప్పుడు పోతేవి కదా పార్లమెంట్ ఎన్నికలకు అంటే ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటివి, టెంట్ అంటివి, అది అంటే ఇది అంటే పోతేవి కదా అంటే అవురా అప్పుడు పోయినా కానీ అప్పుడు ఏదో అనుకోని పోయినా ఆడ పోతేనేమో మమతా బెనర్జీ ముఖం కూడా చూడనన్నది. మళ్ళీ మన పెద్ద మనిషి కేశవరావు గారితో ఫోన్ చేపిస్తే కలవనీకి తయారైంది, ఏదో చిన్న మీటింగ్లో కలిసి చెప్పేసి చెప్పుకొని మమతా దీదీ ఫిర్ మిలేంగి అంటే ఫిర్ నయ్ మిల్లా అని చెప్పింది నన్ను. స్టాలిన్ దగ్గర పోయినా స్టాలిన్ దగ్గర పోతే సాల్ తీరాను ఆయన, నీతో మస్త్ ఎగినాం, నేను నమ్మ పరిస్థితి లేదు, నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పోతావో ఎప్పుడు బీజేపీకి పోతావో ఎప్పుడు ఎవరి టెంట్లకు పోతావో కుసాయిస్తావో తెలియదు, నేను నమ్మే పరిస్థితి లేదు పోమన్నాడు. ఇక నవీన్ పట్నాయక్ దగ్గర పోతే చాయ్ కూడా తాపలేదన్న, ఇవన్నీ చూసుకొని వచ్చినా కాబట్టి చెప్తా ఉన్నా ఇది అయ్యేది కాదు పోయేది కాదంటే ఇక కేటీఆర్ ఇంటలేడు జిద్దు. ఇదేమన్నా చాక్లెట్ అరబై చాక్లెట్ బిస్కెటా? నేను 13 ఏళ్ళు ఉద్యమం చేసి వస్తే నాకు ఈ పదవి దొరికింది. ఆయన నువ్వంటే 13 ఏళ్ళు ఉద్యమం చేసిన నాకేం అవసరం, మా అయ్య ముఖ్యమంత్రి ఆయన ఇద్దడు నేను తీసుకుంటా అంటే అట్లుండదు బే. నువ్వు మాట పని చేయి, ఒక లీక్ లీక్ బయట ఒక లీక్ అయ్యి ముఖ్యమంత్రి మార్పు ఉన్నట్టు అని చెప్తే ఏం చేయాలి అన్నాడు. ఈయనకి అంత కూడా తెలియదు లేదు లేదు మన మీడియా మిత్రుడికి ఇచ్చేస్తే చెప్తే లీక్ ఇచ్చేస్తాడు, గది కూడా తెలియదు ఆయన ఏం చేసిండు. ఇద్దరు ముగ్గురు శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు అనమాట, శ్రీనివాస్ గౌడు మాట్లాడంగానే మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడాడు. మళ్ళా మరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడింది నిజమేనో అని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాడు, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడంగానే పక్కకి పద్మారావు మాట్లాడాడు. ఇట్లా ఒక 15-20 మంది మాట్లాడేసరికి అందరికీ మనం అందరం 3-4 నెలలు అదే చర్చ జరుపుకుంటుంది. పాపం మన మీడియా మిత్రులందరూ పేపర్లలో ఫస్ట్ పేజ్లో గది వేసి రేపు ముఖ్యమంత్రి మార్పు, ఫిబ్రవరి 18, డిసెంబర్ 23, లేలే మార్చు 15, నెంబర్ 6 లక్కీ నెంబరు అని రోజు ఒక డేట్ ఎదురు పాప మీకు. ఇదంతా అయిపోయినాక మొత్తం చర్చ బాగా నడుస్తూ ఉంటే తెలంగాణలో రిపోర్ట్ వచ్చింది, ఒకవేళ కేటీఆర్ కనుక ముఖ్యమంత్రి అయితే 43 ఎమ్మెల్యేలు హరీష్ రావు టెంట్లకు దిగుతారండి. కేటీఆర్ గారిని సరే డ్రాపేయాలి, పిలిచిండు ఫామ్ హౌస్లకి పిలిచి నువ్వు కూడా ముఖ్యమంత్రి నువ్వు రాజ్భవన్ అడుగు పెట్టే లోపల బిడ్డే 43 ఎమ్మెల్యేలు వీకినట్టున్నారు హరీష్ రావు తోటి, ఇవన్నీ మర్చిపో అంటే అదేంటి నాయన అంటే ఎట్లయితుంది, నాకు కావాల్సిందే కావాలి అన్నాడు అని ఊరుకుంటలేడు. ఇక
ఒప్పుకుంటే పెద్దోడికి ముసలి ఆయన తిక్కరేగింది, తిక్కరేగి మీటింగ్ పెట్టిడు. ఎవడన్న మాట్లాడితే తోలు తీస్తా, కాళ్ళు లేవాటి బడగేసి కొడతా, తలపండు వల కొడతా, కళ్ళు గాండ్రంగా బొందు పెడతా. కోత మంత్రులు తిట్టిండు, ఎమ్మెల్యేలు తిట్టిండు, కేటీఆర్ డిప్రెషన్లకు పోయిండు. కేటీఆర్ పూర్తిగా డిప్రెషన్లకు పోయి ఆయనకి ఇక ఫ్రస్ట్రేషన్ ఎవడి మీద తీయాలి? ఆ పనికి మళ్ళీ బ్యాచ్ని పెట్టుకొని ఐటీ టీంని బండి సంజయ్ మీద, బండి సంజయ్ని బూతులు తిట్టాలి, ధర్మపురి అరవింద్ని బూతులు తిట్టాలి, కేటీఆర్ని భజన చేయాలి. ఇక ఉస్మానియా పోయేది లేదు, కాకతీయ పోయేది లేదు, ఇట్లా మహబూబ్ నగర్కి వచ్చేది లేదు.